ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్ట్ పార్టీ లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు చేస్తూ మావోయిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్, కోల్డ్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేట రెండు లేఖలు వేర్వేరుగా విడుదల చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇస్తూ రాసిన లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు రాజకీయ పార్టీ నాయకులకు మావోయిస్ట్ పార్టీ నేతలు హెచ్చరికలు చేశారు. రామకుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర బంధువులు, అనుచరులు, ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల డబ్బులు వసూలు గురించి ప్రస్తావన సదరు లేఖల్లో ఉంది. అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని, ఎమ్మెల్యే అనుచరులు సహాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పించారు. బూటకప్పు ఎన్నికలు బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చారు. ఓవైపు ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల పేరుతో వైరల్ అవుతున్న లేఖలు గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తూ జల్లెడ పడుతున్నట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతి పరులపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు.